హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ సోల్మేట్స్. ఈరోజు మనం కుకట్పల్లిలో రీసెంట్గా ఓపెన్ చేసిన లులు మాల్కి అయితే వచ్చేస్తామండి. ఈరోజు వీకెండ్ కావడంతో ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఈరోజు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు, దయచేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. కమింగ్ టు ద ఫుడ్ కోర్ట్ అండి, చికెన్ ఐటమ్స్ దగ్గరికి వస్తే చాలా చాలా అసలు బాగున్నాయి, రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఒక 38 రూపీస్ చూడండి, 38 రూపీస్కి ఏమొస్తుంది అసలు? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. అండ్ ఇక్కడ బిర్యానీస్ కూడా ఉన్నాయి, తందూరి ఐటమ్స్ ఉన్నాయి. బిర్యానీస్ కూడా 150 రూపాయలు ఉన్నాయి. ఇక్కడ చూడు 100 రూపాయలు, 150 రూపీస్, ఇలా తక్కువ రేట్లకే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదైతే చాలా బాగుంది. బట్ పార్సిల్ మాత్రం ఇస్తున్నారు, ఇక్కడ తినడానికి తెలియదు. మనం తినాలంటే 4th ఫ్లోర్కి ఈ పార్సిల్ తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్ రేవటీ మేకర్ అయితే చూస్తాం, దీనికి ఇద్దరు అసిస్టెంట్స్ అయితే ఉన్నారు. ఒక మిషన్ కింద హ్యూమన్ అసిస్టెంట్స్ ఉండడం చాలా వింతగా విడ్డూరంగా ఉంది. ఫ్యూచర్ తెలుసుకుంటేనే చాలా భయంగా ఉంది ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు. ఫ్రూట్ సెక్షన్ చూసుకుంటే చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ని అయితే వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. సో మనం చూసుకుంటే ఇక్కడ ఆరెంజెస్ కానివ్వండి, లేకపోతే యాపిల్స్, ఇక్కడ గ్రీన్ యాపిల్స్ మనం చూస్తున్నాం. గ్రీన్ యాపిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అసలు. సో మనకి దీని తర్వాత మనకి రెడ్ యాపిల్స్ ఇవన్నీ, అంటే వన్ బై వన్ మనం చూసుకుంటే ఈ గ్రీన్ యాపిల్స్ కానీ రెడ్ యాపిల్స్ కానీ, సో విత్ రీజనబుల్ ప్రైజెస్ అండి. సో ఇండియా లెవెల్లో ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ మార్కెట్లో వాళ్ళు పెట్టడం అయితే జరిగింది. సో ఫ్రూట్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఇక్కడ తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూసుకుంటే రెడ్ బనానాస్ కానీ, నార్మల్గా మన దగ్గర ఉన్న బనానాస్ అని కూడా మనం చూసుకున్నాం. సో ఇవి డిఫరెంట్ కైండ్స్ అండి, ఇవి ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్లో పండిస్తారు. సో ఓవరాల్ ఇండియా నుంచి వీళ్ళు తీసుకురావడం జరిగింది. తర్వాత మనకి ఇక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాపిల్స్ కానివ్వండి, మనం ఆల్రెడీ చూసుకున్నాం. సో ఇవి రకరకాల యాపిల్స్. ఇక స్వీట్స్ సెక్షన్ కూడా చాలా బాగుంది, మినిమమ్ ఒక 30-40 స్వీట్స్ టైప్స్ అయితే మనం ఇక్కడ చూసాము. వీటి నేమ్స్ కూడా అసలు చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి. మేబీ వాళ్ళు కొత్త పేర్లన్నీ పెట్టి అమ్మేస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ మనకి ఈ బేకరీ సిస్టమ్స్, ఇక బేకరీ ఐటమ్స్ అయితే మనకు తెలిసిందే. సో అన్ని రకాల కేక్స్ అయితే సో బయట దొరికే నార్మల్ ప్రైజెస్కే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎక్స్ట్రా అయితే ఏం లేదు. కానీ కేక్స్ కూడా చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్గా అయితే వీళ్ళు చేయడం అయితే జరిగింది. వెజ్ ఐటమ్స్లో వేరే రకాలు వస్తే ఇక మనకి చికెన్ రోల్స్ అని, ఈ చికెన్ బాల్స్, మటన్ బాల్స్, అలాగే రా నాన్ వెజ్ ఐటమ్స్ లైక్ మనకి చికెన్, మటన్ రాలో కూడా దొరుకుతుంది. ఇక్కడ మటన్ లెగ్స్ అయితే మనం చూస్తున్నాం, హోల్ మటన్ అయితే పెట్టేశారు. చూడండి మనకి బయట కూడా 800 ఉంటుంది, ఇక్కడ 750 ఉంది. సో ఇక్కడ ఫిషెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి, అన్ని రకాల ఫిషెస్, సీ ఫిషెస్ ఉన్నాయి. సో ఇవి లైవ్ ఫిషెస్ అయితే కాదు, వీటిని ఐస్లో అయితే స్టోర్ చేసి పెట్టారు. సో ఇక్కడ అదేవిధంగా చిన్నపిల్లలకి చిన్న ఎక్వేరియం లాగా ఒక చిన్న 2-3 ఫిషెస్ని ఒక బాక్స్లో పెట్టి అయితే అమ్మేస్తున్నారు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ అయితే తీసుకోవచ్చు. కొంచెం స్మెల్ అయితే వస్తుంది, జాగ్రత్తగా చూసుకుని తీసుకు. చిన్నపిల్లలకైతే ఈ గేమింగ్ సెషన్ అయితే చాలా నీట్గా ఉంది. సో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాయ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, బైక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా ఈ బైక్ ఈ కార్ రేసింగ్లో వీటిల్లో పాల్గొనడం మనం చూసుకోవచ్చు అన్నమాట. ఈ VR టెక్నాలజీతో గేమ్స్ కూడా వీళ్ళు పెట్టారు. ఇదైతే నిజంగా చాలా క్వాలిటీగా ఉంది, యూ కెన్ ఫీల్ బెటర్ దెన్ అదర్ మాల్స్ అని నేనైతే చెప్పగలను. సో అలాగే ఇక్కడ ఆదిత్య 365 లాంటి ఒక మిషన్ అయితే చూశాను, అడిగాను, అదైతే ఇంకా వర్కింగ్లో ఉంది, ఇంకా అప్డేట్ జరగలేదని చెప్పారు. ఇక మీరు కూడా మీ పిల్లలతో వీకెండ్ ఎంజాయ్ చేయాలంటే ఈ లూలు మాల్కి అయితే రండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ఎందుకు వస్తుంటాం, మీ సాఫ్ట్వేర్ సోల్మేట్స్.